six guarantees lo, mana RTC ki samanchina vaka guarantee undi. A guarantee free woman, free travel to all women and girls anedi. Dalpaina Governor Lena, Mukhyamantri garu, Sri Revent Reddy garu, clear cut adesham ivadam jarigindi TSRC yajamanyaniki. Deen paina workout chesi, deen paina guidelines nu vidudula cheyalani cheppi cheppadam jarigindi. Dani bhaganga repu 1.5 ghantiku assembly premises nunchi ee oka scheme ni లాంచ్ చేయడం జరుగుతుంది. మన పల్లె వెలుగు బస్సెస్ లో, మన ఎక్స్ప్రెస్ బస్ లో, సిటీ ఆర్డినరీ బస్ లో, సిటీ మెట్రో బస్ లో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్, స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్. ఇది వయస్సు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ జెండర్ కూడా మనము ఈ యొక్క ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన స్టేట్ బోర్డర్స్ అన్ని దగ్గర కూడా మనం ఇది ఒక ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు, అది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఒక ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము, స్త్రీ లోకము అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ యొక్క వెసులుబాటుని అందరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మరీ కోరుతున్నాను. దీని యొక్క ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు, ఎక్కడదరూ ఎక్కొచ్చు, ఎక్కడదరూ దిగొచ్చు, ఎవరు కూడా మీకు అడగరు. ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్. సో అదేవిధంగా ఎవరు ట్రావెల్ చేస్తారు వాళ్ళందరూ కూడా జీరో టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. జీరో టికెట్ ఇష్యూ చేసి వాళ్ళు ఆ టికెట్ ఆధారంగా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తారు అనేది కూడా ఆ టికెట్ లో రావడం జరుగుతుంది. మనము ఇది మొత్తం ఒక రేపటి నుంచి మనము లాంఛనంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక 4-5 డేస్ రావచ్చు. అప్పటిదాకా మనము కండక్టర్స్, డ్రైవర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు, వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఒక 5-6 డేస్ అయిన తర్వాత ఒక జీరో టికెట్ అనేది మనము ప్రింట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారా వచ్చే ఒక జీరో టికెట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకుని మనము ప్రభుత్వం దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాను. సో ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఈ ఒక 4-5 డేస్ లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో దట్ మన ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు, ఏ ఏరియాలో మనం ఉంటుంది. దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది. అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈ రోజు తెల్లారే 7 o'clock మన ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్న మన ఆఫీసర్స్, మన డ్రైవర్స్, కండక్టర్స్ అందరు కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి. ఈ రోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి, రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్ లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది. సో ఇట్లా మన ఆఫీసర్స్, క్రూ, మన సూపర్వైజర్స్, డ్రైవర్స్ కండక్ట్